రాబోయే హేమచంద్ర కి కొంచెం గైడెన్స్ ఇద్దామని ముందు ఇలా రావాలి స్టేజ్ మీద చెప్పడానికి. ఓకే, మరి మిమ్మల్ని ఫాలో అవుతారో నా దారి రహదారి అంటారో చూద్దాము. సో సింగిల్ గా వస్తుందో టీమ్ తో వస్తుందో చూద్దాం. అయితే మీరు సింహం కాదంటారు? నేను శివంగిని, సింహం కాదు కదా. ఓకే, సో ఎనీవే ఆల్ ది బెస్ట్ అందరికి, పార్టిసిపెంట్స్ అందరికి. థాంక్యూ సో మచ్ స్వప్న, అండ్ ఆల్ ది బెస్ట్ టు యువర్ టీమ్ మెంబర్స్. థాంక్యూ. అండ్ మీ దారి ఈ వైపు, మీ దారి ఆ వైపు. మరి టీమ్ స్వప్నకి దీటుగా ఎంట్రీ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు మన ఎనర్జెటిక్ హేమచంద్ర అండ్ టీమ్. లెట్స్ వెల్కమ్ దెం. చెందు ఏం మాట మాట చెప్తున్నావు. మీ టీమ్ సంగతి ఐ కాంట్ సే మచ్ కానీ నువ్వు మాత్రం కొంచెం బాగానే పాడుతున్నావు. కొంచెం స్వప్న అన్నట్టు సింగిల్ గా వచ్చే సింహాన్ని ఇప్పుడు ఇన్వైట్ చేసేద్దాం. అనంత్ శ్రీరామ్ గారిని. హాయ్ అనంత్ శ్రీరామ్ గారు. స్వప్న టీమ్ నుంచి ఎవరు రాబోతున్నారో తెలుసుకుందాం. స్వప్న ఫస్ట్ లావణ్య రాబోతుంది. లావణ్య పాడుతున్న పాట వింటే అర్థం అవుతుంది అంటే ఒక అమ్మాయి ఎలాంటి అబ్బాయిని కలలు కంటుందో. ఓకే, లెట్స్ వెల్కమ్ లవ్లీ లావణ్య. కారు నోడు కోట్లలో అసలు నోడు.
దొరికారా? దొరకట్లేదు. మొత్తానికి నీకు ఒక బాయ్ ఫ్రెండ్ కావాలేనా? ఓకే, కనుక్కుందాం ఎలా ఉంది పర్ఫార్మెన్స్. సో హేమచంద్ర, అసలు నీ లిస్ట్ నీ హైట్ కంటే పెద్దగా ఉంది. అసలు దొరుకుతాడు అంటారా? దొరుకుతాడు అన్న, ఎక్కడో పుట్టే ఉంటాడు కదా. ఆయన ఒకసారి దొరికాక నాకు కల్పించరా ప్లీజ్. బలి చక్రవర్తి ఎక్కడో పుట్టే ఉంటాడు. సూపర్, ఐ లైక్ ది పర్ఫార్మెన్స్. నైస్, థ్యాంక్ యూ. నైస్ పర్ఫార్మెన్స్, థ్యాంక్ యూ. సో స్వప్న దొరుకుతాడా అంటే మరి శ్రావణకు ఆల్మోస్ట్ దొరికాడు. లావణ్య బాగా పాడావు, ఇంకొంచెం పెప్పిగా, ఐ మీన్ ఇంకా పెప్పిగా పాడగలిగిన పాట ఇది. హమేషా హమేషా అన్నప్పుడు అది జోష్ కనిపించాలి. రెండోది నాకు ఒక్క విషయం అర్థం కాలేదు, అనంత్ గారు మీరు క్లారిఫై చేయాలి. ప్రాబ్లీ గజనీలా మతిమరుపు ఉండే అబ్బాయి నిన్ను కోరుకుంటున్న అమ్మాయి తన్ను కూడా మర్చిపోయి ఇంకో అమ్మాయితో వెళ్ళిపోతాడు. కాదు మేడం, నాకన్నా మంచి అమ్మాయిని బయట చూసినప్పుడు తన్ని మర్చిపోయి ఇంటికి వచ్చినప్పుడు తన్ని మర్చిపోవాలి. ఓహో, తన్ను మర్చిపోరావడం ఇంత కుట్టుందమ్మా. సరే సరే, నిన్నే మర్చిపోతే మర్చిపోడు. బట్ గుడ్ స్టార్ట్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఓకే అనంత్ శ్రీరామ్ గారు, కొన్ని పాటలు హాయిగా పాడాల్సిన పాటలు ఉంటాయి, కొన్ని పాటలు గొంతు చించుకుని పాడాల్సిన పాటలు ఉంటాయి. ఇది గొంతు చించుకుని పాడాల్సిన పాట, ఇంకొంచెం ఎనర్జీ చూపించుంటే బాగుండేది, లేక శృతి లయ గుర్తు పెట్టుకోవడం, మిగిలిన విషయాలన్నీ కూడా బాగున్నాయి. సోమవారం రాత్రి 11:00-8:47-3776 కి వాట్సాప్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ జడ్జెస్ అండ్ మెంటర్స్, అండ్ థ్యాంక్ యూ లావణ్య, ఆల్ ది వెరీ బెస్ట్. ఇంకా బాగా పాడాలి నెక్స్ట్ ఎపిసోడ్ లో. ఓకే, ఇప్పుడు హేమచంద్ర టీం నుంచి ఎవరు వస్తున్నారు? బేసిక్ గా పర్ఫామ్ చేసే అమ్మాయికి షాకుల మీద షాకులు తగులుతూనే ఉంటాయి. ఓకే, అది పాట తెలుసుకుందాం. మానస, లెట్స్ వెల్కమ్ మానస. మొక్కజొన్న తోటలో ఎంత ప్లాను వేసిను, షాకు 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 ఎంత ప్లాను వేసినా ఏ రోడ్లో వేరినా లక్కులేని లైఫ్ నాది అయినదిరా బాబు పెద్ద షాకు షాకు షాకు.
మానస నుంచి ఇంకొక వెరైటీ ఆఫ్ సాంగ్ ఈరోజు విన్నాము ముఖాబులాలో. బట్ ఒకసారిగా నువ్వు ఈ పాట పాడగానే అనుసే జయలలిత గారు గుర్తొచ్చారు. సో థ్యాంక్ యూ సో మచ్ మాకు గుర్తు చేసినందుకు ఈ స్టేజ్ మీద. మీ విలువైన కామెంట్స్ ఒక్క పాయింట్ నాకు అనిపించింది, కొంచెం శృతి తగ్గిస్తే ఇంకా కొంచెం మంచి పవర్ఫుల్ వాయిస్ ని చాలా బాగా, అందులో సుశీల్ గారు పాట పాడడం ఈజీ కాదు, చాలా బాగా పాడావు. ఇంకా బాగా కొంచెం శృతి తగ్గిస్తే ఇంకా నీకు ఈజీగా పాడ ఉండేదాన్ని అనిపించింది. థ్యాంక్ యూ స్వప్న. సో హేమచంద్ర, ఫస్ట్ మానస వేరియేషన్ చూపించడం ట్రై చేసి కదా, దానికి నిజంగా క్లాప్స్. థ్యాంక్ యూ సార్. అంటే కాంపిటీషన్ లో జనరలీ 90% వాట్ వీ ప్లాన్, ఎవ్రీ సింగర్ ప్లాన్ ఇస్ లైక్ సేఫ్ గా వెళ్దాము, మనది ఏదైతే సేఫ్ సేఫ్ జోన్ అదే పాడుతాము అనుకుంటాం. బట్ యూ ట్రైడ్ వేరియేషన్, దట్స్ రియలీ నైస్, దానికి అప్రిషియేషన్. సూపర్. ఓకే అనంత్ శ్రీరామ్ గారు, మీకు ఎలా అనిపించింది? నేను ఎక్కడైతే నీకు శృతి తప్పడం కష్టం అనుకుంటానో అక్కడ శృతిలో పాడు, ఎక్కడైతే శృతి తప్పాల్సిన అవసరం లేదో అక్కడ శృతి తప్పావు. హాయిగా కూర్చున్నప్పుడు శృతిలో పాడగలవు, కానీ చరణం మొదటి వాక్యం శృతిది బాగా తప్పింది. కాలేజ్ బంక్ కొట్టి అన్న చోట ఒక్క తోపు తోసినప్పుడు శృతి తప్పాలి, అక్కడ మాత్రం శృతి కరెక్ట్గా ఉంది. అంటే పక్కన ఉన్న శృతిని తోసి శృతిలో పెట్టాడు అనమాట ఆయన. కానీ నీ గొంతుకు మాత్రం ఈ పాట అంత బాగా సూట్ అవుద్దని నేను అనుకోలేదు, చాలా బాగా సరిపోయింది. థ్యాంక్ యూ సార్. మానస పర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్లయితే ఎంఎన్ఎస్ అని టైప్ చేసి సోమవారం రాత్రి 10 గంటలలోపు 800-8840-0880 వాట్సాప్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ మానస, ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. సో స్వప్న, ఇప్పుడు ఎవరు వస్తున్నారు మీ టీం నుంచి? కరీముల్లా నువ్వు పాడవు, లెట్స్ వెల్కమ్ కరీముల్లా. పండగలా దిగి వచ్చావు, ప్రాణాలకు వెలుగిచ్చావు. శిష్యుడినంటాడు, దాడీనే పెంచాడు, జాడీలే తింటాడు. పెళ్ళామే ఎర్రగా చూస్తే ప్యాంటు తడిపే, కొండలనే ఎక్కేస్తాడు, బండలనే పగలేస్తాడు. బ్రూస్లీకే భక్తుడినంటాడు, దండీలే తీసేవాడు, రన్నింగే చేస్తుంటాడు, సిక్స్ ప్యాక్ చిన్నోడే ఈడు. ఒక చేత్తో లేపేసే పవరున్న మనగాడు, అంతస్తుల భవనాన్నే అవలీలగా ఎక్కాడు. ఎలకొస్తే భయపడ్డాడు, పసివాళ్లను జడిపిస్తూ ముసలోళ్లను బెదిరిస్తూ రౌడీనేనంటాడు. తనలాంటి వస్తాదే కుస్తీకి సై అంటే సండే. దూసేస్తూ కర్రలనే తిప్పేస్తూ బిళ్ళప్పులు ఇస్తుంటాడు. కుంఫులోనే ఫస్ట్, నాకుంది బ్లాక్ బెల్ట్ అని చెబుతూ ఉంటాడు. 10 మందిలో ఉంటే ఛాతీనే విరిచేస్తూ దాదాలా నడిచాడు. తక్కువడే ఎవడైనా తన
How did you like his performance? Tempo ledu, scale ledu, kangar kangar baadnat anipinchindi enduko. Nu actually baa paadutunnu enduko kangar baadu baaga. ఆ సర్కిల్ చూడు, అక్కడ నించాలి అన్న డ్రీమ్ చాలా ఉంటుంది. సో వెరీ ప్రెషియస్ స్టేజ్ అది. సో యూటిలైజ్ ఇట్ ప్రాపర్లీ, ప్రాక్టీస్ మోర్, టేక్ ఇట్ మోర్ సీరియస్లీ. థాంక్యూ హేమచంద్ర. సో స్వప్న, వాట్ డు యు సే? ఈ పాటకు కావాల్సిన ఆ స్థాయి ఏదైతే ఉందో, గొంతు చించుకునే తత్వం ఏదైతే ఉందో, ఈ పాటకు కావాల్సింది, అది చాలా బాగా పలికింది నీ గొంతులో అనిపించింది. సో చేయాల్సిందల్లా ఒకటే, కొంచెం లయబద్ధంగా ఇంకా కొంచెం ఈస్తో ఎంజాయ్ చేస్తూ నువ్వు పాడితే అప్పుడు నీకు ఈ ఉండే చిన్న చిన్న తప్పులన్నీ కూడా సవరణలు అయిపోతాయి. ఓకే, సో అనంత శ్రీరామ్ గారు, కైలాష్ కేర్ ని దింపేశావు. థ్యాంక్ యూ సార్. కానీ సమస్యలో ఏంటంటే, కైలాష్ కేర్ ని దింపేశావు, కరీముల్లాని పంపేశావు. కానీ ఇది లయ తప్పడంలో అంత ఆశ్చర్యం లేదు. కారణం ఏంటంటే, సాధారణంగా సినిమా పాటలు అయితే ఆదితాళం చిత్రస్రంలో 2/4 ఉంటాయి, లేదా త్రిశ్రం 6/8 ఉంటాయి, ఇలా 7/8 మిశ్రంలో వచ్చే పాటలు చాలా తక్కువ ఉంటాయి. అందుకని ఆ టైమింగ్ మనకి అంత మన మెదడులో అంతగా ఫిక్స్ అవుతుంది అనమాట. అది కష్టమైన పాట ఇది లయ విషయంలో. ఇక శృతి అంటే లిరిక్స్ ని గుర్తు తెచ్చుకునే ప్రయత్నంలో తప్పని ఇలాంటివి జరిగినాయి. కానీ ఎప్పుడు ఒకళ్ళని ఇమిటేట్ చేసేటప్పుడు మన ఒరిజినాలిటీని పోకుండా చూసుకోవాలి, అప్పుడే నీకు పర్ఫార్మెన్స్ కరెక్ట్ గా వస్తుంది. కానీ నన్ను పూర్తిగా అయితే నిరుత్సాహపరచలేదు, బాగుంది. కరీముల్లా పర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్లయితే కేఆర్ఎం టైప్ చేసి సోమవారం రాత్రి 10:00-8:00-8437-3776 వాట్సాప్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు ఫ్రమ్ హేమచంద్ర టీమ్ ఎవరు వస్తున్నారో తెలుసుకుందాం. హేమచంద్ర, నెక్స్ట్ ఆర్టిస్ట్ నుంచి రాబోతున్న కంటెస్టెంట్ రియాజ్. సో లెట్స్ వెల్కమ్ రియాజ్. మావాడి దైరన్ను పాదం మోపాడ కలిగెను నష్టం ఇంటిలో పడాడు గిరగారి ఇల్లే దడదడలాడే ఇంటిలో పడాడు గిరగారి ఇల్లే దడదడలాడే అటు వెళ్ళే వాళ్ళను నెడుతూ ఇటు వచ్చే వాళ్ళను తిడుతూ తన లెగ్గు మహిమలతో మంటలు పుట్టిస్తాడే ఈయనకు పాదం ఒక ప్రళయం మన దగ్గరకొచ్చిన గండం తన్ని తరివిన కదలను అంటాడే 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 మావాడి దైరన్ను పాదం మోపాడ కలిగెను నష్టం ఇంటిలో పడాడు గిరగాని ఇల్లే దడదడలాడే ఇంటిలో పడాడు గిరగాని ఇల్లే దడదడలాడే వస్తుంటాడే మెల్లగా పని చెడగొడతాడే ఫుల్లుగా ఆ పాదం ఇట్టాడా ఆ పదలు వస్తాయి మావాడి దైరన్ను పాదం మోపాడ కలిగేను నష్టం ఇంటిలో పడాడు గిరగానే ఇల్లే దడదడలాడే దడలాడే
జరగని దేహమే వీడుంటే తగులును గాయమే ఒత్తొత్తు అంటున్నా లెక్కెత్తి చెందుతారే నో ఇంటిలో పాల అడుగిడగాని ఇల్లే దడదడలాడే అటు వెళ్ళే వాళ్ళను నెడుతూ ఇటు వచ్చే వాళ్ళను తిడుతూ తన లెగ్గు మహిమలతో మంటలు పుట్టిస్తాడే ఈయనప పాదం ఒక ప్రళయం మన దగ్గరకొచ్చిన గండం తన్ని దారి మీద కథలను అంటాడే అంటాడే అంటాడే. ఫైనల్లీ నీ ఐరన్ లెగ్ పెట్టేశావు, రియాజ్ ని పడేశావు, మొత్తానికి బాలుది ఐరన్ లెగ్ అంటావు ఖచ్చితంగా. సో ఇప్పుడు స్వప్నాన్ని అడిగేద్దాము, రియాజ్ పర్ఫార్మెన్స్ ఎలా అనిపించిందో? సాహిత్యం చాలా నచ్చింది నాకు. చాలా ఉంది విషయం యాక్చువల్లీ, ఇందులో ఇద్దరితో విభేదించావు ఈ పాటలో, ఒక శృతి ఇంకోటి లయ. లయ తాళం తరుమ అక్కడక్కడ నిలకడగా లేదు. రెండోది మొత్తం కన్సిస్టెంట్ గా కూడా కంప్లీట్ గా శృతిలో చేరినట్టు అనిపించలేదు. నువ్వు పూర్తి ప్రయత్నం చేశావు వర్డ్స్ మీద స్ట్రెస్ చేయడానికి, నష్టం ఉన్నప్పుడు నష్టం అని చెప్పి ఎక్స్ప్రెషన్స్ ఇవ్వడానికి చాలా ట్రై చేశావు. అక్కడ పక్కన జరిగిన ఎంటర్టైన్మెంట్ కూడా కేవు కేక చాలా బాగా చేశారు వీళ్ళందరూ కూడా. మీ అభిప్రాయం ఏంటి? బేసిక్ గా ఐరన్ లెగ్ పెట్టాక శృతి ఏంటి మధుగుడు మోద్దులు బేసిక్ గా. దట్స్ ఫైన్, యు ట్రైడ్ యువర్ లెవెల్ బెస్ట్. థాంక్యూ సార్. ఓకే, థాంక్యూ. అండ్ తన యాక్టింగ్ మాత్రం అదిరిపోయింది అసలు. అనే శ్రీరామ్ గారు, ఈ పాటలో మీ ఉచ్చారణ నచ్చింది, దురదృష్టవశాత్తు దానికి ఎక్కువ మార్కులు లేవు. కాకపోతే రచయితను కాబట్టి ఆ భాషకి నువ్వు ఇచ్చిన గౌరవాన్ని చూసి నేను గర్వపడుతున్నాను. ఈ గౌరవమే రేపు నేను దీవించి శృతి లయలు కూడా గాల్లో పడి మంచి ప్రదర్శన తర్వాత ఎపిసోడ్స్ లో ఇస్తామని ఆశిస్తున్నాను. రియాజుద్దీన్ పర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్లయితే RIZ అని టైప్ చేసి సోమవారం రాత్రి 10 గంటలలోపు 800-846-0880 కి వాట్సాప్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ థ్యాంక్ యూ రియాజ్. స్వప్న టీమ్ నుంచి ఎవరు వస్తున్నారో తెలుసుకుందాం. స్వప్న, భవ్య శ్రీనిధి పాప హాస్టల్లో తిండి తినలేక ఇప్పుడు ఏం పాడబోతుందో చూపోతున్నాం. అనంత్ గారు, మీరు ఎప్పుడైనా హాస్టల్లో ఉన్నారా? ఇంటర్ 2 సంవత్సరాలు ఉన్నానండి. హాస్టల్ భోజనం మీకు గుర్తుందా? గుర్తుంది. చందు, నువ్వు? ఆవిడ మర్చిపోయానండి, మీరు స్టార్టింగ్ లో పాట కూడా రాశానని పాడారు, అది అటెంటివ్ గా లేదు షోలో. సరే, మీకోసం గుర్తు చేయమంటారా? తప్పకుండా. హాయ్ రే హాయ్ సాంబార్ నీళ్లు బాగా కలిపినారు ఎక్కువ ఏం పెరుగురా ఎంత పులుపురా వేసుకుంటే నోరు పులిసెరో అయ్య పాప. హాయ్ రే హాయ్ సాంబార్ నీళ్లు బాగా కలిపినారు ఎక్కువ ఏం పెరుగురా ఎంత పులుపురా వేసుకుంటే నోరు పులిసెరు అయ్య బాబోయ్. ఈ తీవ్రమైన రుచులతో పాటు భవ్య శ్రీనిధి ఇప్పుడు మనకి ఫ్రీగా బొద్దింకలు అది కూడా వస్తుంటాయి హాస్టల్ భోజనం అంటే. లెట్స్ వెల్కమ్ భవ్య శ్రీనిధి. తలుపు నలుపుగా మాడిన వంటకు రంగు రంగు కలరిచ్చిండెవ్వరు, కంపు కొట్టేటి కూరలు వండిందెవరు, పొగతో దోమల్ని తరిమిందెవ్వరు, సెగతో చీమల్ని చంపిందెవ్వరు, కిచెను మొత్తము పిచ్చిగా కెలికిందెవరు. ఏ వండోదే వండోదే వండోదే
కాన్ఫిడెన్స్ ఎలా అనిపించిందో హేమచంద్ర అని అడిగేద్దాం ఇప్పుడు. హేమచంద్ర, లిరిక్ ఉంటే కడుపులో దెయ్యం వేసింది. మీకు బల్లి తోకలో నూడిల్స్ కావాలా? పాల్పచాట 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 కిరోసిన్తో కిచిడి కిరోసిన్తో కిచిడి బతిపూలు బడ్జెట్ అండి. లిటరలీ హాస్టల్స్ గురించి మాట్లాడాలంటే స్టూడెంట్స్ అందరికీ ముందర హ్యాట్స్ ఆఫ్ ఫస్ట్. అండ్ నువ్వు పాడిన విధానికి వస్తే టెంపో ఒకటే పోయింది, బట్ రెస్ట్ ఆల్ ఇట్ ఇస్ ఫైన్. థ్యాంక్ యూ. ఓకే స్వప్న, పాట వింటుంటే వంట చేసిన నల భీమురాలు, నల భీమురాలు అని పెడుతున్నా. బాగా వంట చేసే వాళ్ళందరూ మగవాళ్ళే కాబట్టి నల భీమురాలా. ఆరే రుచులను కనుగొన్నాను నిన్నటి వరకు, ఏడు రుచులే కనుగొన్నాను నీకు. బాగా పాడమ్మా, కొంచెం అటు ఇటు అయింది, బట్ ఓవరాల్ గా హాస్టల్ లైఫ్ అక్కడ స్పాంటేనియస్ గా రాత్రిపూట మ్యాగీ నూడిల్స్ చేసుకుని తిండాలి ఇలాంటివన్నీ గుర్తొచ్చాయి అన్నమాట. సరే శ్రీరామ్ గారు, ఇప్పుడు మీ విలువైన కమెంట్స్. ఏమి వంట, ఏమి టేస్ట్, ఎవడు తింటున్నా ఎంత నచ్చేట్టు అన్న ఎక్స్ప్రెషన్ తో పాడ. ఫ్రస్ట్రేషన్, కోపం, నిరుత్సాహం, నిర్వేదం ఏం కనపడలేదు అన్నమాట. ఒకసారి కొంచెం ఎప్పుడు ఆ లిరిక్ ని ఎలా ఎక్స్ప్రెస్ చేయాలి అనేది ఒక్కసారి ఆలోచించి ఇప్పుడు ఎంత బాగా గుర్తు పెట్టుకుని పాడావో అలాగే దానికి న్యాయం చేకూర్చేలా పాడితే ఈసారి నుంచి బాగుంటుంది. భవ్య పర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్లయితే BHY అని టైప్ చేసి సోమవారం రాత్రి 10:00 to 8:00 కి వాట్సాప్ చేయండి. మరి ఇప్పుడు నెక్స్ట్ హేమచంద్ర టీం నుంచి ఎవరు వస్తున్నారో కనుక్కుందాం. హేమచంద్ర, నెక్స్ట్ నా టీం నుంచి రూప రాబోతుంది. లెట్స్ వెల్కమ్ రూప. చూసా మార్కెట్టులో బాలీవుడ్ హీరో కన్నా బెటరు
ఏం రాశాడు నీ వాసు నీకు చదువుతాను ఒకసారి. పద్మావతి పద్మావతి నీ ఎర్రని మూతి, చూడగానే పోయింది నా మతి, అయిపోయింది నా మనసు కోతి. ఇది చదివేనా మెలికలు తిరిగిపోతున్నావు. స్వప్న, హౌ డిడ్ యు లైక్ హర్ పర్ఫార్మెన్స్? చూడమ్మా రూప, ప్రేమ అనేది లైఫ్ లో ఒక పార్ట్ మాత్రమే. నువ్వు ఇంకా కొంచెం బాగా మనసు పెట్టి బాగా పాడుంటే బాగుండదు. బాగా పాడావు చాలా. అక్కడక్కడ శృతి ఇంకొంచెం చేరుంటే బాగుండేది. అంటే ఇంత మంచి మోహన్ రాగం కదండి. ఓవరాల్ వెరీ వెల్ డన్. ఏమంటావు చందు, లెటర్స్ రాస్తే ఉండే ఆ మాధుర్యం వేరు. అసలు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎలా, ఇదివరకు ఏమైనా తెలుసా, మేఘాలు మోసుకెళ్లే ఒక సందేశాలు పావురాలను అనంత గారు ఒప్పుకుంటారా? ఎవడు చూడొచ్చాడు, ప్రేమ లేఖలు రాస్తే నాలా రాయాలి. ఎలాగో తెలుసా, ఇంజనీరింగ్ లో ఉన్నప్పుడు లవ్ లెటర్ రాసినందుకు మొదటి లవ్ లెటర్ కి 250 రూపాయలు ఛార్జ్ చేశాను, రెండో లవ్ లెటర్ కి ఫ్రెండ్ కాబట్టి డిస్కౌంట్ ఇచ్చి 200 ఛార్జ్ చేశాను. ఆ అలవాటు అలా అలా అయిపోయి మొన్న మజ్జునులో 50,000 ఛార్జ్ చేసి ఇంకో లవ్ లెటర్ రాసిచ్చాను. థ్యాంక్ యూ సార్. సో నాకు చిన్న డౌట్ అనంత గారు, ఫర్ ఎగ్జాంపుల్ లవ్ ఎక్స్ప్రెసింగ్ అనేది ఇప్పుడు ఆవిడ లెటర్స్ నేను ఈమెయిల్స్ మీరు వాట్సాప్, సో భలే ఉంది కదండి, ఏమంటారు స్వప్న గారు? అప్పటి భానుమతి దగ్గర నుంచి ఇప్పటి గీతా మాధురి దాకా ఎన్నో రకాలుగా మన లవ్ ని ఎక్స్ప్రెస్ చేస్తూ వస్తాం సార్. నేను పాడతాను సార్ ప్లీజ్. ఆకాశ వీధిలో హాయిగా ఎగిరే దేశ దేశాలన్నీ తిరిగి చూసేవో, ఏడతానన్నాడు బావా జాడ తెలిసిన తోరావా. ఆ తర్వాత ట్రెండ్ అంతా మారిపోయింది. శృతి బాగా ఉండింది, లయ బాగా పెరిగింది. పూజలు చాలు మధ్యమావతి మజక చీకట్లో ముకాబ్లా వేదికపై వస్తున్న వేళ, మూసి నది మధ్య మధ్యలో తొంగి చూస్తున్న వేళ, తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు కదిలో కథలు ఎన్నెన్నో కథలు మనసున ఉన్నది చెప్పాలనున్నది మాటలు రాని మాటలున్నది మంచి సంగతి బయటికి రాదు. అతడిని చూస్తే రెప్పలు ఒకసారి బరి చేరి ఎదగడమేమిటో తెలపకపోతే ఇలా. అలా శృతులు మీరుతూ తగ్గుతూ తగ్గుతూ మీరుతూ గొంతులు మారుతూ ప్రేమ మాత్రం అలా నిలిచిపోయింది అనమాట. నువ్వేం బాధపడకు, డెఫినెట్గా నీకు మంచి రోజులు వస్తాయి.
ఓకేనా? విత్ ఆల్ ది బెస్ట్ సార్. ఆ కాలం నుంచి ఈ కాలం వరకు ప్రేమ పాటలు ఎలా ఉన్నాయి సార్? పౌసేరా అర్ధసేరా సార్. ఈ కాలం వరకు కూడా ప్రేమ మారలేదని ఆవిడిచ్చిన స్టేట్మెంట్ మాత్రం అద్భుతంగా ఉంది. గొంతులు ఎన్ని మార్చినా గానీ ప్రేమ ఎలా అయితే స్థిరమైందో మార్పు కూడా స్థిరమైంది. ఎప్పుడు మార్పు ఎప్పుడు స్థిరమైంది, ఎన్ని మారినా మార్పు మారదు. అలా ఒక్కసారిగా 50 సంవత్సరాలని 50 సెకండ్లలో చూపించినందుకు మీకు ధన్యవాదాలు. ముఖ్యంగా ఈ నువ్వు పాడిన పాట రచన ప్రకారం చూస్తే ప్యారడీలో ఒక మంచి ప్రయోగం. ఒక విజయవంతమైన చిత్రంలో ఉన్న ఒక పాత్రని తీసుకుని ప్యారడీగా చేయడం విండో నేను ఇదే మొదటిసారి. గొప్ప ఆలోచన, రచయితకు ముందు మనం తప్పట్లు పట్టాలి ఈ విషయంలో. ఆ పాటకు కావాల్సినట్టే హాయిగా పాడావు. వాసు రికార్డింగ్ జాయిన్స్ చేస్తూ ఉంటాడు కదా, ఓ పని చెయ్యి, ఈ పాట పాడుకుంటా హౌరా అంతా తిరుగుతూ ఉండు, ఎక్కడొక్కడ ఎవడొకటి డ్యాన్స్ చేస్తా కనపడతాడు, దొరికిపోతాడు. థ్యాంక్ యూ సార్. రూప పర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్లయితే ఆర్పిఏ అని టైప్ చేసి సోమవారం రాత్రి 10 గంటలలోపు 800-846-0880 వాట్సాప్ చేయండి. ఇంకా ఫినిషింగ్ టచ్ ఇచ్చేయడానికి పిలిచేద్దాం మన మెంటర్స్ అండ్ జడ్జెస్, ప్లీజ్ వెల్కమ్. అనశ్రీరామ్ గారు, ఈ రోజు ఫినిషింగ్ టచ్ పాటతోనా మాటతోనా ఆటతోనా ఎలా ఇవ్వబోతున్నారు? మన పిల్లలు తెలుగు పద్యాలకు దూరం అయిపోతున్నారని బాధపడుతున్నారు. కానీ ఆ తెలుగు పద్యాన్ని కాస్త అనువదించి చెప్పి దాని అర్థాన్ని తర్వాత పద్యం నేర్పితే చాలా బాగుంటుంది అనేది నా ఉద్దేశం. ఇప్పుడు ఒక పద్యం ఉదాహరణగా తీసుకుందాం. ఎప్పటికెయ్యది ప్రస్తుతం అప్పటికా మాటలాడి నొప్పించక తా నవ్వక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి. దీన్ని మనం సరదాగా అనువదించి చూద్దాం. ఎప్పటికెయ్యది రిలవెంట్ అప్పటికా టాకుటాకి హర్టించక తాను హర్టక ఎస్కేప్ అయి తిరుగువాడు ఎక్స్పర్ట్ సుమతి. రామాయణంలో ఉన్న 24,000 శ్లోకాలు, భారతంలో దొరికి దొరకకుండా ఉన్న 100,000 శ్లోకాలు, శతకాల్లో ఉన్న 1,000,000 శ్లోకాల్ని అనువదిస్తూ ట్రాన్స్లేట్ చేస్తూ ఉండండి. వచ్చే ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. Until then, bye-bye.